నెల్లూరులో జరిగిన ప్లీనరీ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో వైసీపీలో నూతన ఉత్సాహం ఉరకలేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్లీనరీ సమావేశంలో నేతల ప్రసంగాలు కార్యకర్తల్లో ఊపును పెంచాయి. ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల సభను తలపించిన వైసీపీ ప్లీనరీలో వైఎస్ జగన్ ఎన్నికల హామీలను కూడా ప్రకటించారు. 2019 ఎన్నికలే టార్గెట్గా వైఎస్ జగన్ ప్రసంగం సాగింది. వైసీపీ ప్లీనరీలో వైఎస్ షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న షర్మిల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యారు. వైఎస్ విజయలక్ష్మితో కలిసి ప్లీనరీ సభావేదికపై కనిపించారు. తమదైన శైలిలో చాలా రోజుల తర్వాత షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రస్తావించిన షర్మిల కుయ్యి 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 అంటూ 108 సేవలను గుర్తు చేశారు. ఎంతో మందికి ప్రాణం పోసింది. పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలడు అని ఎవరు ఊహించారు? కుయ్యి 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 అని తెలిస్తే తకామని వచ్చే 108 ఎంతో మందికి పునర్జన్మనిచ్చింది. వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అందరి గుండెల్లో ఉంటారని వైఎస్ జగన్ అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఇవాళ్టికి కూడా వైఎస్ఆర్ అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయి దాదాపు 8 పెద్ద ఆయనగా మన ఇంట్లో వ్యక్తిగా అందరి మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జగన్ అన్నారు. వైఎస్ జగన్ కు చివరి రక్తపు బొట్టు వరకు తోడుగా ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదని రోజా విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మహిళలను సొంత చెల్లెలుగా చూసుకున్నారని చెప్పారు. స్త్రీ పక్షపాతిగా రాజన్న పరిపాలించారని రోజా కొనియాడారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు అన్నారు. వైసీపీ ప్లీనరీకి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారన్న ఆయన ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. దాదాపు 30,000 మంది జగన్ అభిమానులు హాజరయ్యారని తెలిపారు. ప్రజలందరూ వైఎస్ జగన్ ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు మేక ప్రతాప్ అప్పారావు తెలిపారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ఏహేభావంతో ప్రజలందరూ కూడా తోసుకొని వచ్చేస్తున్నారు లోపలికి. ఇంత ప్లీనరీ ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసింది ఏంటంటే సుమారు 15,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం సుమారు 30,000 మంది అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఫెయిల్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని రాజధాని రైతు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ తప్పకుండా సీఎం అవుతారన్న ఆయన జగన్ ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పారు. వైఎస్ఆర్ లాగానే జగన్ ప్రజలందరికీ సేవ చేస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సూరుగా వచ్చేస్తారండి,
ఏం ఆచాపన పడాల్సిన పని లేదు అసలు ఆ ఎలా వస్తానంటండి అసలు అన్నీ చెప్పేదో కూడా చేసేదో ఒకటి ఈయనైతే మాట అన్నాడు మాట రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాడో మాట అన్నాక ఈయన కూడా అదే మాట పోసారం వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో నేతల ప్రసంగాలు కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హాయ్ యూట్యూబర్స్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి।